అలాంటి లారీలు ఒక్క రీచ్లో ఒక లో దగ్గర దగ్గర పదివేల మెట్రిక్ టన్లు రోజు తీసుకుపోతున్నారు అంటే ఏం జియాలో వీళ్ళు అర్థం కాకుండా ఉంది పేదల కడుపు కొట్టి నలభై వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి పెద్దిరెడ్డి జే గ్యాంగ్ ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం ఈ దోపిడీ ఏంటి ఈ రాష్ట్రం మీ ఈ ఇది ప్రజల ఆస్తుల్ని ఇంత కొల్లగొట్టమే కాకుండా పర్యావరణానికి ముప్పొచ్చే విధంగా రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేసే అధికారం ఎవడిచ్చాడు అర్థం ఇది ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు దీంతో మీరు ఒకసారి చూస్తే ఎంత బాధాకరం అండి ఉపాధి దెబ్బతిని కార్మికులు ఆత్మహత్యలు ఇసుక మేఫియాకు మోసాలకు ఎంతోమంది బలి అయిపోవడం ప్రేమరాజు అనే ఇక్కడ మీరు చూస్తే అది సరిగా మా ఫోటో అయ్యలే కానీ ఎగ్జాక్ట్గా ఈ ట్రాక్ మీద పెట్టి ఈయనకి కప్పం కట్టలేక బలవంత పాలనం చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటే ఆ తల పక్కబడిందండి తల బాడీ సెపరేట్ అయిపోయాను ఈ అరాచకం ఏంటి కెన్ యూ ఇమాజిన్ దిస్ ఎంత అరాచకానికి పరాకాష్ ఇది నీకు ఇరవై కోట్లు కట్టాల్సి వస్తే ఒక నెల రెండు కోట్ల మూడు కోట్లు తగ్గితే మీరు ఒప్పుకోకపోతే వాడు ఏం చేయాలో దిక్కుది లేకుండా కడాన వెస్ట్ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు కడప జిల్లాలో జగన్ బంధు వీరారెడ్డి కప్పం కట్టలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు రాజమండ్రిలో దళిత యువకుడికి వరప్రసాద్ నిన్నగూడొచ్చిన గరిజాడు పోలీస్ స్టేషన్లో రాష్ట్రంలో ఇసుక దొంగ రవాణా జరుగుతూ ఉంది వీడు సరైన అకౌంట్ చెప్పడం లేదు ఇది అన్యాయం అని నిలదీసి అడిగిన దానికి సమాజంలో ఒక సామాజిక బాధ్యత నిర్వహించినటువంటి వరప్రసాద్ తీసుకెళ్లి శిరోమండనం చేశారు పైశాచిక ఆనందాన్ని పొందారు అంటే వీళ్ళ యొక్క అహంభావం వీళ్ళ గర్వం ఎంత పరాకాష్టం ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇక్కడ నిన్న కూడా నేను చూశాను ఇక్కడ ఒక ఆయన దండా నాగేంద్రని ఇవన్నీ బయట పెడితే అతని పైన అట్రాసిటీ అత్యాప్రయత్నం కేసులు